మీ న్యూస్ తెలంగాణ లైవ్ టీవీ ఛానల్, ఇది మన ఛానల్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ యొక్క ప్రాంగణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, చేసుకోండి. స్పెషల్లీ అమ్మ స్వాములకు అక్క స్వాములకు మీరు ముందుంటే మేము వెనక ఉంటాము, ఎందుకంటే ఇక్కడ వచ్చింది సమస్య. అక్కడ దుర్గ గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళకి ఎదురు తిరిగారు, అత్త తలకాయ వదులుకొట్టింది, ఆ సంగతి చెప్పడం మానేశారు. నిజానికి ఇన్ని రకాలుగా ఎవరి ఇంట్లోనే అలాంటి వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు మేము గెలువ ఉన్నారు, ఇంకా 50 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు పంపింది ఏంటో అంటే మేము గెలిచాము అని చెప్పడం కోసం. ఆ ప్రభుత్వం కానీ ఇంకెవరైనా సరే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఆ ప్రాంగణాన్ని అపవిత్రం చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళు శ్రీమూర్తులందు అందరూ ముందుకు వచ్చిన మేము మాకందరికీ లేనటువంటి ఈ ఆ వివిధాల నుండి వస్తున్న ధర్మాన్నే నమ్ముకున్నాం, ఆ రకంగానే సాగాలని ఆశిస్తున్నాం, అలాగే సాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడే ఈనాటి యొక్క కార్యక్రమం శబరిమల పరిరక్షణ సమితి ఉపవాస దీక్షలో పాల్పంచుకుంటున్నారు. శబరిమల అయ్యప్ప సేవా సమాజం, ఆత్మిక ధార్మిక సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు, సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. సేవా సమాజం చైర్మన్ వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కానీ కొంతమంది హిందూ వ్యతిరేకతలు కాని భారతదేశ సంస్కృతి వ్యతిరేకం కాని వీళ్ళందరూ కొంత కూడి అదేదో అన్యాయం జరిగిపోతుంది, సెక్స్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి భావిస్తున్నటువంటి కొంతమంది, మేము ఫెమినిస్టం అని చెప్పో, మేము కమ్యూనిస్టం అని చెప్పో, మేము సోషలిస్టం అని చెప్పేసి సెక్యులరిస్ట్ అని చెప్పుకున్నటువంటి కొంతమంది సంస్థలు కొంతమందితో పిటిషన్ లేపించి దొంగదారిలో పోయి ఆ ఒక ఆలయాన్ని అపవిత్రం చేసి బయటకు వచ్చి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు భావిస్తూ ఈరోజు కేరళ మొత్తం కూడా అల్లరిగా ఉంది. ఈరోజు సీతారాం యెచూరి గారు హిందూ న్యూస్ పేపర్లో వారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు, శబరిమల ఇన్సిడెంట్ వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందని చెప్పేసి. ఇది రాజకీయ కోణంతో ఆలోచించేది కమ్యూనిస్టులు. ఈరోజు కేరళ పార్టీలో కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ నాటకాలన్నీ కారణం అని చెప్పేసి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు కమ్యూనిస్టులు అయితే ఉంది, ఇంకోవైపు దేశ ద్రోహులు అయితే ఉంది, ఇంకోవైపు ఇంకా రకాలైనటువంటి రాజకీయంగా ఈరోజు భారతీయ సంస్కృతిని దెబ్బతీయాలనేటువంటి సంస్థలు ఏంది. ఒక శబరిమల పైన కాదు, ఈరోజు భారతదేశంలో నమ్మకాన్ని ప్రతి ఒక్క అంశం పైన, కాశ్మీర్ విషయం పైన భారతీయులు నమ్మకాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం నమ్ముకుంటున్నటువంటి హిందుత్వాన్ని దీనిపైన అనేకమైన దాడి చేస్తా ఉన్నారు. ఈరోజు శబరిమల యొక్క దాడి అయితే ఉందో, ఈ దాడి భారతదేశం మీద, భారతీయ సంస్కృతి మీద, భారతదేశంలో అతి ఎక్కువగా నమ్మినటువంటి హిందుత్వం మీద ఈరోజు దాడిగా మనం భావించాలి. కానీ ఒక కేరళ ప్రజలకు కేంద్ర సంబంధించిన గాలి విషయం ఇది తప్పు సాధిస్తున్నారు. నిజంగా కూడా శబరిమలలో జరుగుతున్నటువంటి ఒక విషయంలో ఒక మహిళ పోయేస్తే ఆమెను గ్లోరిఫై చేస్తా ఉన్నారు, ఏదో మీద ఘనకార్యం చేసినట్టు చేస్తా ఉన్నారు. ఈరోజు రాసేటటువంటి ఒక విషయం ఏ విధంగా ఉందంటే, నిజంగా కూడా అక్కడ ఏదో మహిళలకు అన్యాయం జరిగిపోతే కానీ ఆ మహిళ సంబంధించినటువంటి యొక్క ఏదైనా ప్రయత్నం చేసిందో, ఈరోజు ఆమెని వారి ఇంటిలోనే రానిచ్చలేని పరిస్థితి, ఎవరు వారి ఇంట్లో స్వయంగా మహిళలే ఆమెను ఇంట్లో రానియలేదు. అటువంటి నమ్మకాన్ని ఈరోజు కేరళ ఒక మహిళలు నమ్ముతా ఉన్నారు.